కూడా చెప్పాల్సింది ఏం లేదు. స్కాటర్ లెవెల్ కరెక్టే మీరు అన్నట్టుగా, కానీ కానీ గ్రౌండ్ లోకి వచ్చేటప్పటికి క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఉన్నాయా పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్ లో 2019 తర్వాత మీరు చూసుకుంటే ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంది. అది ఇసుక విషయం కావచ్చు, రోడ్ల పరిస్థితి బాగాలేకపోవడం కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ విషయం కావచ్చు, చెత్త పన్ను విషయం కావచ్చు. మొన్న రాష్ట్ర ఎకనామిక్ స్టేటస్, ఎకనామిక్ పరిస్థితి బాగాలేదు అని సెంట్రల్ పార్టీకి లెటర్ రాయడం కానీ ప్రజాక్షేత్రంలో ముందుండి నిలబడుతోంది అంటే భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన ద్వయం. జనసేన కూడా మాకు సపోర్ట్ గా వస్తూనే ఉంది. మీరు మొన్న కూడా చూస్తే బద్వేల్ ఎలక్షన్ లో మేమే ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ్డాము, మాకు జనసేన మద్దతు ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అపోజిషన్ పాత్ర ఏదైతే ఉందో, కానీ చాలా చోట్ల కొన్ని పంచాయతీ ఎంపీటీసీ ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల్లో అలాంటి చోట చాలా చోట్ల జనసేనకి టీడీపీ సపోర్ట్ ఇచ్చింది. అదే నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరు ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి మెయిన్ ఎలక్షన్లు కావాలి, దీని ఎవరికి పొత్తు అవసరం ఉంది, ఎవరు నోట్ల నుంచి ఆ మాట వచ్చింది, మీరు వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఇప్పటికైతే మొదలైంది మాత్రం పబ్లిక్ నుంచే, ఇక్కడ ఏ పార్టీ కూడా మాట్లాడలేదు, పబ్లిక్ నుంచే మొదలైంది. సరే దానికి అనుగుణంగా అప్పటికప్పుడే మరి చంద్రబాబు గారు మరి ఆ స్పాట్ లో ఆయన మాట్లాడిన దానికి ఒక జోక్ వేద్దాం అనుకున్నారు, లేదా మనసులో మాట చెప్పారో, గానీ చంద్రబాబు గారు ఆ మాట మాట్లాడారు. పవన్ గారు కూడా నిన్న మాట్లాడింది అదే. ఏమంటే ఒకటి ఒక ప్రచారం కూడా నడుస్తుంది శ్రీనివాస్ గారు, ప్రతి జిల్లాకి 4-4 సీట్లు జనసేనకి కేటాయిద్దామనే ఆలోచన ఏదో టీడీపీ సమావేశంలో కూడా జరిగిందని. ఇంకా చెప్పాలి అంటే 50-50 షేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, ముఖ్యమంత్రి కుర్చీని అనేది కూడా చర్చ ఉంది అంటున్నారు. అంటున్నారు కదండి, అలా వస్తున్నాయి వార్తలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఈ సోషల్ మీడియాతో పాటు కొన్ని కొన్ని వెబ్ ఛానల్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. ఒక హాట్ టాపిక్ కావాలి, హాట్ టాపిక్ గురించి చేయడానికి దీనిలో కూడా అంటే మన అందరూ గమనించవలసిందంటే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టీం దిగిపోయింది రాష్ట్రంలో, అంటే గ్రౌండ్లో పనిచేస్తుంది. ఆ గ్రౌండ్లో పనిచేసినప్పుడు వారు చేసినటువంటి రాజకీయ జిమ్ముక్లు చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఈ ఏ పార్టీ అధ్యక్షులు కూడా మాకు పొత్తుల గురించి ఎవరో మాట్లాడాల, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పోరాటాలు వాళ్ళు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అన్నవి కొన్ని, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయండి, అవి పార్టీ జెండాల మీద జరగవు, కానీ పార్టీ వెనకాల ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు స్థానిక పరిస్థితులను బట్టి పొత్తులు చేసుకుంటూ ఉంటారు. దాని గురించి సోషల్ మీడియా ప్రచారాలే అనుకుందాం, ప్రచారాలను బట్టి లేదంటే గ్రౌండ్ లెవెల్ వచ్చిన దాన్ని బట్టి నాయకులు స్పందిస్తారా, నాయకులు స్పందించే దాన్ని బట్టి సోషల్ మీడియా ఈరోజు ఎలా కదండి, ఈరోజు సోషల్ మీడియా ప్రభావం తక్కువేం లేదండి, ఇక్కడ సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది. అందుకనే ఆ సోషల్ మీడియాలోనే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ప్రజల్లోని ఈ రోజున రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టాలన్నా, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలన్నా, లేకపోతే ప్రాంతీయ విద్వేషాలు కులం మతం చేసి అన్ని చేసే టీమ్ దిగింది కదా, ప్రశాంత్ కిషోర్ టీం ఆల్రెడీ దిగింది. కొంతమంది చూడండి మీరు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి బయట మీరు దూరంగా చూస్తే కొంతమంది కుర్రలు కనబడతారు, వాళ్ళకి అడిగితే మీరు ఏం చేస్తారు జాబ్ అంటే చెప్పరు కూడా వాళ్ళ ఆఫీసుల ముందు. వాళ్ళ ప్రత్యేకించి టీం ఆంధ్రప్రదేశ్లో మొత్తం వ్యాపించి ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే ప్రశాంత్ కిషోర్ టీం దిగింది. ఓకే, ఇప్పుడు 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 మిగతా పార్టీలు భయపడాల్సింది పీకే టీం చూసా లేదంటే వైసీపీని చూసా? అలా కాదు, వాళ్ళకి సరైనటువంటి బలం అంటే ప్రజలకు సమస్యలు, ప్రజల సమస్య మీద పోరాడాలి, లేకపోతే మంచి భవిష్యత్తు వాళ్ళ ఆలోచనలు ఉంటే ఇటువంటి పీకే టీములు పెట్టుకోరు. మాకేమో అసలు ఆ పీకే అక్కర్లేదు, మా పీకే మాకున్నాడు, మా పర్వాలేదు, మా పీకే ప్రజల గురించి ఆలోచించే పీకే, మా పీకేకి రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద అవగాహన ఉంది, అలాగే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద కూడా నమ్మకం ఉంది, కాబట్టి మాకు ఎవరో అవసరాలు లేవు కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. సరే మీకు అవసరం లేదు జీవన్ గారు, వైసీపీ ఆ పీకేని పెట్టుకుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ జనసేన పీకే మీకు అవసరం పడతారేమో. మరి లక్ష్మి గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో జిల్లాకి 4 సీట్లు లేదంటే ముఖ్యమంత్రి పదవి 50-50 ఈ అన్ని తెలుగుదేశం సమావేశాల్లో కూడా ఏదో, రెండోది తెలుగుదేశం సమావేశాలు కాదు పబ్లిక్ నుంచి వస్తుంది శ్రీనివాస్ గారు అన్నట్లుగా సోషల్ మీడియా ప్రచారాలు 100% అటువంటి సమావేశాలు గాని అటువంటి చర్చలు గాని తెలుగుదేశం డయాస్పరా ఇంతవరకు ఎక్కడ జరగలేదు, భవిష్యత్తు జరగదు నేను అనుకోను. ఎందుకంటే ఎన్నికలు అనేది మాకు ఒక ప్రక్రియనే చూస్తుంది తప్ప మేము చూడము. ఇప్పుడు బీజేపీ నాయకురాలు మాట్లాడుతూ ఎవరు తహతహలాడుతున్నారు, ఎవరు తాపత్రయపడుతున్నారు పొత్తుల కోసం అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఒక 10-15 రోజులు ఆగితే ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నటువంటి పార్లమెంట్ ఉప ఎన్నికకి సంబంధించి ఎవరు పొత్తుల కోసం ఎవరు తహతహలాడతారు, ఎవరు ఆరాట పడతారు, ఎవరు ఎవరిపై కలుస్తారో కాలం నిర్ణయిస్తారు. అందుకనే ఎవరిని ఎవరు తక్కువ అంచనా వేసి మాట్లాడుకోవటం రాజకీయాల్లో చాలా తప్పుడు ఆలోచన. ఎవరి స్థాయి వాళ్ళకే ఉంటది, ఎవరు ఎవరి పార్టీ వాళ్ళకి చాలా గొప్పది, ఎవరి కార్యకర్తలు వాళ్ళకి చాలా గొప్పవాళ్ళు, ఎవరు వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళకి అది భగవద్గీత, ఖురాను,
మన బైబిల్ లాగా భావిస్తారు. ఇది జనరల్ గా రాజకీయాల్లో ఎవరైనా సరే పరస్పరం గౌరవించుకొని ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళని గౌరవించుకొని ఉండాలి తప్ప, పనికి అవతలవాడు పనికి రానోడు నేను ఒక్కడనే పనికి వచ్చేవాడిని నేను ఒక్కడనే నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నా అని చెప్పేసి దెబ్బలు తలుచుకోవడం అనేది చాలా తప్పు. రెండోది ఇంకొక చిన్న విశ్లేషణ చెప్తాను మీకు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడానికి 50% ఓట్ బ్యాంక్ తో అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 40% ఓట్ బ్యాంక్ తోని మేము 23 సీట్లు వచ్చినాయి. సుమారు 5000 ఓట్ల తేడాతోని 70 నియోజకవర్గాల్లో మేము ఓడిపోవడం జరిగింది. ఇది ఫ్యాక్ట్. జనసేన భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే 7% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన మాటలు, ఆయన ఆవేశము, ఆయన దుందుడుకు మాటలు, పీకే చేసినటువంటి ఈ కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి ప్రజల్లో ఒక వైషమ్యాలు సృష్టించి ఒక రకమైన అభూత కల్పనలు కల్పించి ఏదో చంద్రబాబు నాయుడు 500,000 కోట్లు అవినీతి చేశాడు 5 సంవత్సరాలు అని చెప్పేసి, అమరావతి చేశాడు అని చెప్పేసి జీవన్ గారు ఇక్కడ ఇక్కడ ఒక సబ్మిషన్. ఇదంతా జరిగింది ఏ సమయంలో? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, అదే అధికారంలో ఉన్నారు. అదే చెప్తున్నా, ఇన్ని మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను అధికారంలో రాగానే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టు 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాల్లో అబ్సల్యూట్ ఫెయిల్ అయ్యాడు. ఏమీ చెయ్యలేని, ఏమీ చేతగాని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ ప్రజలు విపరీతమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. నేను అనుకోవటం కాస్త న్యూట్రల్స్ గా ఉన్నవాళ్ళు అమాయకంగా నెమ్మో లేకపోతే రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పేసి భావించు, లేకపోతే ఇక రకరకాల ఈక్వేషన్స్ లో ఒక 15% 20% జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గినటువంటి ఆ ప్రజలు ఇవాళ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారా చూసుకోవట్లేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ నడుస్తున్నా నడవట్లేదా? అక్కడ నుంచి ఏదైతే ఒక 10% ఇవాళ మినిమం 10% ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి లూజ్ అయ్యారో అది ఎవరికి ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ అనివార్యంగా తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు కదా, మళ్ళీ ఈయన వస్తే తప్ప ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టరు అని చెప్పేసి ఒక ఆలోచన ఇంటెలెక్చువల్స్ లో కావచ్చు, మేధావి వర్గంలో కావచ్చు, కార్మిక వర్గంలో కావచ్చు, ఉద్యోగ వర్గాల్లో కావచ్చు, ఒక చర్చ నడుస్తుంది కదా. ఈ నడుస్తున్న క్రమంలో మా 40% ఓట్ బ్యాంక్ ఏదైతే మేము 0.5% కూడా మేము లూజ్ కాలేవా, కానీ ఒక 10% మాకు వైఎస్ఆర్సీపీ నుంచి మాకు యాడ్ అయితే మేము 50% పోతాం. ఒకవేళ జనసేన కూడా మాతో వచ్చింది అనుకోండి అది 60% పోవచ్చు, రాలేదనుకోండి మేము 50% ఉంటాం. జనసేన వచ్చింది 5% కదండి, 6% 6.8% ఏమో ఉంది, 10% రావచ్చు, వైఎస్ఆర్సీపీ 40% ఉండొచ్చు. మేము అనివార్యంగా అధికారంలోకి వస్తాం మేము, కానీ అంత మాత్రాన మేము వస్తాం. ఇక మాకు తిరుగులేదు, ఆ ధీమా కాదు మాకు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి చిన్న పార్టీలు కావచ్చు, పెద్ద పార్టీలు కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పోరాటాలు చేస్తాం. రేపు ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలు రైట్, అదే ఇక్కడ అర్థం కాదు. పోరాటాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు అమరావతి పాదయాత్రలో కానీ, అమరావతి ఇష్యూలో కానీ అన్ని పార్టీలు చేస్తూనే ఉన్నాయి. మేజర్ గా అంటే ఒకే వేదిక మీదకి ఒకేసారి రాకపోయినప్పటికీ కూడా ఒకే అంశాన్ని అన్ని పార్టీలు విడివిడిగా పట్టుకొని మీ వాదనలు మీరు వినిపిస్తున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నవంబర్ లో మేము భవన నిర్మాణ కార్మికుల గురించి వైజాగ్ లో లాంగ్ మార్చ్ పెట్టినప్పుడు అన్ని పార్టీలను పిలిచాం, వేదిక మీద తెలుగుదేశం కూడా ఉంది, లోక్ సత్తా ఉంది, అలా చిన్న పార్టీలు అన్నీ ఉన్నాయి. బీజేపీ వస్తే కమ్యూనిస్టులు రానని, కమ్యూనిస్టులు వస్తే బీజేపీ రానని చెప్పి రాలేదు. కానీ వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా అది సపోర్ట్ చేశారు, ఇష్యూకి సపోర్ట్ చేశారు. ఇది అదే మేమన్నామంటే ఎలక్షన్స్ అయిపోయి ఎత్తులు పోతులు రాజకీయాల్లో ఎన్నికలు ఒక భాగమే తప్ప ఎన్నికలే రాజకీయాలు కాదు మెయిన్. ఖచ్చితంగా ఏమో ఇప్పుడు ఎలాగా ప్రతి నెల అప్పులకు వెళ్తున్నాడు అయినా అప్పుకు పుట్టకపోవచ్చు, పుట్టే పరిస్థితి కనపడలేదు. రేపు పొద్దున్న జూన్లోనో జూలైలోనో రాష్ట్రపతి ఎన్నికలు రావచ్చు. రాష్ట్రపతి ఎన్నికలు అవి కూడా అయిపోయిన తర్వాత లక్ష్మి గారు అవసరమైతే ఈ సంవత్సరమే అక్టోబర్ నవంబర్లో ఒక ఎలక్షన్స్ కూడా రావచ్చు, జాతీయ స్థాయిలో ఎలక్షన్స్ రావచ్చు. దానికి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఉంది కాబట్టి ముందస్తు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయండి. ఐదు రాష్ట్రాలు అన్నట్టుగా మరి ఇప్పుడు జమిలీ వస్తాయి అంటే ఎలా వస్తుంది అంటే అండి, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రపతి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మిగతా రాష్ట్రాలకి జమిలీకి పెట్టుకుని నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏమవుద్ది అంటే ఈ ఐదు రాష్ట్రాలకి కొంచెం 6 నెలలు అటు ఇటుగా అయితే మొత్తం జమిలీ ఎన్నికలు అవుతాయి. ఓకే అవచ్చు, అంటుంది రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఏమో అంటే అంటే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన చెప్పింది కాబట్టి ఇది ఇదేదో అలా కదండి, అంటుంది రాజకీయాలు ఏదైనా చెప్పడం.
అలా కదండి లక్ష్మి గారు, ఏదైనా మాట్లాడితే ఏమంటున్నారండి, మేము అప్పులు చేసినా ఏం చేసినా ప్రజా సంక్షేమం గురించే, సంక్షేమ పథకాలు అమలు చేయడం గురించే అంటున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఈ రోజున 11-12 తారీఖులు వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి 30% మంది ఉద్యోగులకు శాలరీలు వెళ్ళిపోయారు, పెన్షన్స్లో వాళ్ళకి డబ్బులు అయిపోయారు, సంక్షేమ పథకాలు వాళ్ళు ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేశారో ఆ క్యాలెండర్లోనే అమ్మఒడిని కూడా ఇంకో సంవత్సరం గెంటేశారే, అంటే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? రాష్ట్ర ఆదాయం తగ్గలేదు, ఒక పక్క నుంచి అప్పులు తీసుకొస్తున్నారు, ఏమైపోతున్న రూపాయలు అంటే సమాధానం లేదు. వీళ్ళు చెప్పారు అంటే అద్భుతమైన వ్యాపారం చేయడానికి అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే చేత కాదు కాబట్టి చేతులు ఎత్తేసిన క్రమంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు ఆయనే, ఆయన కూడా ఒప్పుకోవచ్చు ఇంకేమైనా ఎలాగైతే పాలన చేయలేదు ముందుకెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పేసి అని. అందుకనే దానిలో భాగంలో జరుగుతున్నాయి ఈ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చి కొంతమంది ఓటు బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకునే క్రమంలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదంతా ఆ పీకే గారు, ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహరచన భాగమే మేము అనుకుంటున్నాం. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పీకేని తీసుకొచ్చింది, పరిచయం చేసింది ప్రపంచానికి మీరే, ఇప్పుడు ఇదే పీకేని ఎదుర్కోవడానికి రాష్ట్రాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తున్నట్టుంది. లక్ష్మి గారు, నేను అదే చెప్తున్నాను, ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే బీజేపీ 2014 ముందు ఎలక్షన్స్ లో ఉన్నారో ఆయన ఒక మేనేజ్మెంట్ వ్యక్తి, బట్ భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘ అని 1950 నుంచి స్థిరత్వంగా ఉన్న పార్టీ. లక్ష్మి గారు జనసంఘ ఉన్నప్పుడు 3 సీట్లు, తర్వాత భారతీయ జనతా పార్టీ 1982 2 సీట్లు గెలుచుకున్నారు, తర్వాత నిదానంగా 20 ఇయర్స్ లో ఇప్పుడు మేము ఇండిపెండెంట్ గా మెజారిటీకి వచ్చాం. ప్రశాంత్ కిషోర్లు ఇటువంటి వాళ్ళు పార్టీలోకి వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, బట్ మాది ఒక సిద్ధాంతం ఆధారంగా చేసుకున్న పార్టీ, సిద్ధాంతం కోసం అప్పటి జనసంఘని, అప్పటి జనసంఘని ఆ తర్వాత బీజేపీని, ఇప్పుడున్న బీజేపీని అంటే పోల్చగలమా లేదా అంటే కూడా మళ్ళీ ఆలోచించాలేము. లేదు లేదు లక్ష్మి గారు, ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీకి ఒకటే సిద్ధాంతం, నేషన్ ఫస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్. ఇప్పుడు ఏవైతే వీళ్ళు ఇక్కడ ముందస్తు ఎన్నికలు ఇవన్నీ అంటున్నారో అటువంటి ఆలోచనలు భారతీయ జనతా పార్టీ సైడ్ నుంచి ఉన్నాయో లేదో తెలీదు. ఇప్పుడు జరుగుతున్న 5 ఎలక్షన్లు కూడా ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మన మెయిన్ గా కేంద్ర ప్రభుత్వంలో ఒకటే ఆలోచన ఉంది, ఇప్పుడు కోవిడ్ 3rd వేవ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము, దాన్ని ఎదుర్కొంటూనే ఎలా మనం అభివృద్ధి ప్రదంలోకి ముందుకు తీసుకెళ్లాలి భారతదేశాన్ని, ఇది ఒక పెద్ద సంక్లిష్టమైన సమస్య, దాన్ని ఎదుర్కోవడం మొత్తం యంత్రాంగం గానీ భారతీయ జనతా పార్టీ గానీ ఎక్కువ ఆలోచనలు పెట్టింది. మీరు చూస్తే 5 ఎలక్షన్లలో ఫిజికల్ ర్యాలీస్ కూడా లేవు, వర్చువల్ ఎలక్షన్ పద్ధతిలో చేసుకోమని చెప్పారు. సో మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికి 2 సంవత్సరాలు ఇంకా టైం ఉంది ఆంధ్రప్రదేశ్ లో, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది, ఎటువంటి అభివృద్ధి లేదు, అంతా అధోగతి, ఇక్కడ ఎక్కడా లేని విధంగా అదే అందరూ అదే చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు, టీడీపీ జనసేన అదే చెప్తున్నారు, కాబట్టి పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి, కరెంటు ధరలు మండిపోతున్నాయి, అసలు ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఒకవైపు ఏమో పాపం రైతులు ఇబ్బంది పడుతున్నారు, మొన్న పంట నష్ట పరిహారం రాలేదు, కానీ ఎంత విచిత్రంగా ఉందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేనంత ఇంట్రెస్ట్ ఈ మూవీ టికెట్ల మీద ఎందుకు వచ్చిందో, మూవీ టికెట్లు తగ్గించేసి సామాన్యులు బాగుంటారు ఇవన్నీ పెంచుతామనే పరిస్థితి మన రాష్ట్రానికి అడ్డం పడుతుంది, అంటే ఒక నియంతృత్వ ధోరణి అయితే ఉంది, దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఏమండి ఇది ఎంత మీరు మీ పార్టీలు ఇది చిన్న అంశం లేదంటే ఇంకో 2 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయని కొట్టేసినప్పటికీ కూడా ఇప్పటి నుంచే మీ ప్లాట్ఫామ్స్ మీరు తయారు చేసుకుంటూ ఉంటారు, అందులో అది అది ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిందే, అందులో భాగంగానే పొత్తుల అంశం కూడా ప్రధానంగా వస్తుంది, కాబట్టి పొత్తుల మీద అసలు ఏం చేస్తారు ఏంటి, ఈ వస్తున్న ఇవన్నీ గాసిప్సేనా లేదంటే ఇదే జరుగుతుందా లేదంటే ఇవన్నీ పీలర్సా, ప్రజలు ఎలా దీన్ని తీసుకుంటారు అనేది చూడాలా, ఏదేమైనా సరే పొత్తులది మాత్రం చాలా హాట్ టాపిక్ గానే ఉంది, చూద్దాం ఇది ఏ మలుపు తీసుకుంటుందో. థ్యాంక్ యూ అండి ఎనీవే వినుష గారు, జీవన్ గారు, శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. ఇది వాళ్ళు పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి మహాన్యూస్, దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.